ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మరొకసారి దైవ సేవకునిగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయకాలం బైబిల్ చదువుకున్నారా? ఈరోజు ఉదయకాలం బైబిల్ ధ్యానించుకున్నారా? పాట పాడుకున్నారా? దేవుని సన్నిధిలో ఒక గంట అయినా గడిపినారా? దేవుని సన్నిధిలో ఒక గంట ప్రార్థన చేసుకున్నారా? మోకాళ్ళ మీద దేవుని వాక్యం చదువుకుంటున్నారా? మీ ఆత్మీయ జీవితాన్ని దినదినం బలపరుచుకుంటున్నారా? ప్రభులో స్థిరంగా నిలబడుతున్నారా? ప్రభు కొరకు స్థిరంగా జీవిస్తున్నారా? సమస్యలు పరిస్థితులు వచ్చినప్పుడు ఇటు అటు తొలగిపోకుండా విశ్వాసంతో దేవుని కొరకు బ్రతుకుతున్నారా? అలాగైతే మంచిది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీరు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేసుకునండి. అధైర్యపడబోకండి, నిరుత్సాహపడబోకండి, నిరాశపడబోకండి, కురింగిపోబోకండి. పరిస్థితుల ద్వారా దేవునికి దూరం కావద్దని ఒక దైవ సేవకునిగా మనవి చేస్తున్నాం. లోకములు వచ్చే ఆటంకాలు పరిస్థితుల ద్వారా ఏమాత్రం అధైర్యపడకూడదని ప్రభు నామమున మనవి చేస్తున్నాను. కాబట్టి ఉదయకాలం అందరు రండి, దయచేసి కూర్చోండి. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మీ బైబిల్ తీసుకుని రండి, దయచేసి దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాను. రండి దయచేసి గత పాఠంలో మత్తయి సువార్త మరి 8వ అధ్యాయము మరి 14 నుండి 22 వరకు మనం ధ్యానించుకున్నాం. ఈ దినమున 23 నుండి మరి చివరి వరకు 34 వచనం వరకు మనము ధ్యానించుకుందాం. దయచేసి మీ బైబిల్ తీయండి, నేను చదువుతాను. దయచేసి మరి వాక్య భాగాన్ని జాగ్రత్త వినామని చేస్తున్నాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించుచున్నాం, మామును రక్షించమని చెప్పి ఆయన లేపిరి. 26 అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. 27 వారు ఆశ్చర్యపడి, ఆయన ఎటువాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. 28 ఆయన అద్దరునున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధులను బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. 29 వారు, దేవుని కుమారుడా, నీతో నాకేమి, కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. 30 వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందులోనికి పొనిమని ఆయనను వేడుకొనెను. 32 ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి ఆ పందులలోకి పోయాను. అంతటా ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి ఒడిగా పరిగెత్తుకుని పోయి నీళ్ళలో పడి చచ్చను. 33 వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్ళి జరిగిన కార్యములనియు దయ్యములు పట్టిన వారి సంగతి తెలిపిరి. 34 అంతటా పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములు విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. మా గురించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలం మరి కుటుంబ ప్రార్థన ద్వారా మా తండ్రి మరి మీరు మాతో మాట్లాడాలని, మీరు మా మధ్యలోకి వచ్చినందుకు వందనాలు, మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు, మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు తండ్రి. ప్రతిరోజు కూడా ఈ వాక్యం ద్వారా మా ఆత్మీయంగా మమ్మల్ని పోషిస్తున్నావు, ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తున్నావు, ఆత్మీయంగా మమ్మల్ని ఆదరిస్తున్నావు, ఆత్మీయంగా మమ్మల్ని పురికొల్పుతున్నావు, ఆత్మీయంగా మమ్మల్ని నూతనపరుస్తున్నారు, ఆత్మీయంగా మమ్మల్ని సంధిస్తున్నారు. ఈ కుటుంబ ప్రార్థన ద్వారా ప్రభువా, మేము అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభువా, నీకే వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాయి. ఉదయ కాలం చదవబడిన లేఖన భాగంలో కూడా దీవించండి ప్రభా. ఈ మన టీవీ ద్వారా జరుగుతున్న ఈ పరిచయను కూడా దీవించండి, ఆశీర్వదించమని, చేరొచ్చిన వారందరినీ దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. రెండు పిల్లలారా కూర్చోండి. దేవుని వాక్యంలో ఈ విషయాలు అక్కడిక్కడ తిరగొద్దు. మరి జాగ్రత్తగా మీరు బైబిల్ తీసుకుని కూర్చోండి, దేవుడు మనతో మాట్లాడతాడు. రండి దయచేసి 23 ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనకు వెళ్ళిరి. మరి ఇక్కడ పారాగ్రాఫ్లు చూస్తే 23 నుండి 27 వచనాల వరకు మనం చూస్తే మరి శిష్యులు
ఆ యొక్క సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడినప్పుడు ఆయన నిద్రించుచుండగా, కనుక శిష్యులు యేసుక్రీస్తు వారు ఈ దరి నుండి ఆ దరికి వాళ్ళు ప్రయాణము చేస్తూ ఉన్నారు. సముద్రములో ఓడలో వారు ప్రయాణం చేస్తున్నారు. కనుక ప్రభు ఏం చేస్తున్నాడు ఆ సమయంలో, మరి అక్కడ చూడండి అక్కడ ఏం చేస్తున్నాడంటే, ఆయన మరి అప్పుడు ఆయన 24 వచనం చివరి భాగంలో చూడండి, అప్పుడు ఆయన నిద్రించుచుండగా అనే మాట ఉంది. కాబట్టి ప్రభు ఏమో ఆయన ఓడలో మరి ఆయన నిద్రపోతున్నట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు ఓడ మరి ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేసే సందర్భాల్లో ఏమెదురైందంటే అక్కడ చూస్తున్నాం, తుఫాను లేచి ఏమొచ్చిందండి, అకస్మాత్తుగా తుఫాను వచ్చేసింది, భయంకరమైన తుఫాను. ఆ తుఫాను వలన ఏమవుతుంది పడవ, ఇప్పుడు చూడండి అక్కడ రాయబడింది, ఆ దోణె అలల చేత కప్పబడెను. దోణె అలల చేత కప్పబడింది, అట్లా తుఫాను పైకి వచ్చేసింది. ఆ తుఫానులో ఇరుక్కొని పోయింది ఆ దోణె. ఎంత భయం చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ తుఫాను ఆ మధ్యలో దోణె మరి ఇరుక్కొని పోయింది. ఇప్పుడు ఆ తుఫానులో వెళుతుంది దోణె, కాబట్టి ఆ గాలికి ఇటు అటు కొట్టబడుతుంది. చాలా భయంకరమైన వాతావరణం ఆ సమయంలో, భయంకరమైన పరిస్థితి. ఇక ఆ దోణిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలామంది భయపడుతున్నారు, అయ్యో ఏంటి పరిస్థితి అని చెప్పేసి చాలామంది భయపడుతూ మరి వారి హృదయాల్లో చాలా వేదన ఉంది. మరి ఇక్కడ మేము ఈ సముద్రంలో ఈ దోణి మునిగిపోయి చచ్చిపోతామేమో అనేటువంటి యొక్క ఆందోళన వారిలో రావచ్చు, ఆ భయము వారిలో రావచ్చు, ఆ కలవరము వారిలో రావచ్చు, ఆందోళన వారిలో రావచ్చు. ఎందుకంటే మామూలుగా భూమి మీద నడిచేటప్పుడే మన తుఫాను వచ్చినప్పుడు అటు ఇటు పరిగెత్తాం, ఏ చెట్టు కిందకో ఏ ఇంట్లోకో ఎక్కడికో తలదాచుకోవడానికి మనం పరిగెత్తుతాం. మరి ఇప్పుడు సముద్రంలో ఉన్నారు, వీళ్ళు ఎటుపోగలరు, ఎక్కడ పరిగెత్తగలరు? సముద్రమే వాళ్ళకి ఆధారం. ఇక ఎటుపోయినా సముద్రంలోనే ఉండాలి, వాళ్ళు ఎటుపోవడానికి ఆస్కారం లేదు. అలాంటి కఠినమైన బాధకరమైన పరిస్థితులలో ఇప్పుడు వాళ్ళు ఉండిపోయినారు. ఇప్పుడు ఏం చేయాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఈ తుఫాను ఎట్లా ఆగిపోయింది, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఎటువైపు చూసినా ఏ ఆధారం లేదు. సరే ఏం జరిగిందో చూడండి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 25 వచనమని, వారు ఆయన దగ్గరకు వచ్చి, ఎవరు శిష్యులు ఇంకా దోణిలో ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట. యేసు ప్రభు ఏం చేస్తున్నాడని చెప్పినక్కడ నిద్రించుచున్నాడనే మాట చూస్తున్నాం. అయితే వారు ఆయన దగ్గరికి వచ్చి ఏమన్నారు చెప్పండి, ప్రభువా నశించిపోవచ్చున్నాము రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఏమన్నారు చెప్పండి, నశించిపోవచ్చున్నాము మమ్మ రక్షించమని ఆయనను ఏం చేశారంట, లేపినారంట. నశించిపోవచ్చున్నాము, దేవా మమ్మ రక్షించు అని ప్రభు దగ్గరికి వచ్చి చెప్పినారు. అయితే ప్రభు ఏమన్నాడు వెంటనే చూడండి 26 వచనం, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. వారు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో అని ఆయనకు గాలి సముద్రం లోబడుచున్నవని చెప్పుకున్నది. అల్ప విశ్వాసులారా అంటే నేను మీ మధ్యలో ఉన్నా మీరు నమ్మలేకపోయినారు. సముద్రం మీద నాకు అధికారం ఉంది, సృష్టి మీద నాకు అధికారం ఉంది, తుఫాను మీద నాకు అధికారం ఉంది, ప్రకృతి మీద నాకు అంతటి మీద నాకు అధికారం ఉంది, కానీ నా మీద మీకు నమ్మకం లేదా? ఈ గాలిని చూసి భయపడుతున్నారే, ఈ పరిస్థితులు చూసి నేను మీ మధ్యలో ఉన్నా మీరు భయపడుతున్నారు, నేను మీ మధ్యలో పడుకున్నా మీరు నేను మీ మధ్యలో ఉంటేనే మీరు భయపడుతున్నారే, ఒకవేళ నేను లేకపోతే ఇంకెంత భయపడతారు మీరు? నా మీద మీకు విశ్వాసం లేదా? నా మీద మీకు నమ్మకం లేదా? నా మీద మీకు గురి లేదా? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతున్నాడు వారిని. నిజమే, కొన్నిసార్లు ప్రియులారా మనకు కూడా అల్ప విశ్వాసమే వస్తుంది. అవునా కదమ్మా, అల్ప విశ్వాసమే వస్తుంది. మన జీవితంలో రకరకాల తుఫానులు అనే పరిస్థితులు వచ్చినప్పుడు, ఆర్థిక తుఫానులు, అప్పులనే తుఫానులు, రోగాలనే తుఫానులు కదమ్మా, మరి శరీర బలహీనతలనే తుఫానులు, పంట పండకపోయిన ఒక తుఫాను,
మరి లోకంలో పిల్లలకు ఉద్యోగం లేదని ఒక తుఫానులు తుఫాను కదా, ప్రమోషన్లు రాలేదని ఒక తుఫాను అన్న కదండి, ఇంట్లో డబ్బు లేదని ఒక తుఫాను, ఇల్లు లేదని ఒక తుఫాను, మరి ఎన్ని తుఫానులే, ఎన్ని భయపెట్టేటియే ఈ పరిస్థితులన్నీ మనల్ని భయపెట్టేటియే. తుఫాన్ ఎట్లా భయపెడుతుందో ఈ లోకములో కలిగే పరిస్థితులన్నీ మనం భయపెట్టేటియే. కనుక మనము ఈ లోకం అనే సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాం. రక్షించబడిన దేవుని బిడలారా, మనం ఈ లోకం మీద సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం. ఈ భయంకరమైన పరిస్థితులను తుఫానులు మన మీదకి ఏకదమ్మున ఒక్కసారిగా మన మీదకి వచ్చినాయి. అయితే మనం భయపడకూడదు, మనం అధైర్యపడకూడదు, మనం నిరుత్సాహపడకూడదు. అల్పవిశ్వాసులారా అన్నాడు దేవుడు. కనుక మనకు అల్పవిశ్వాసం వస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పు. మనలో అల్పవిశ్వాసం ఉంటే ప్రభు కార్యం ఎలా చూడగలం? మనలో అల్పవిశ్వాసం ఉంటే ఎట్లా మనం పాస్ అవుతాం? మనలో అవిశ్వాసం ఉంటే ఎట్లా కాలేజీలో మనకు సీటు దొరుకుతుంది? మనలో అవిశ్వాసం ఉంటే దేవుడు మన పెళ్ళిట్టు చేస్తాడు? మనలో అవిశ్వాసం ఉంటే దేవుడు మనకు ఎట్ట పండ పండిస్తాడు? మనలోనే అవిశ్వాసం ఉంటే దేవుడు మన కుటుంబంలో ఎట్లా కార్యం చేస్తాడు? చూసారా, మనలో అవిశ్వాసం ఉంటే మన అప్పులెట్ట తీర్చబడతాయి? మనలో అవిశ్వాసం ఉంటే మన కుటుంబానికి ఎట్లా క్షేమం కలుగుతుంది? అందుకనే అవిశ్వాసం అనేది రాకూడదు, అల్పవిశ్వాసం అనేది రాకూడదు. దేవుని మీద గట్టి విశ్వాసం ఉంచాలి. అందుకే ప్రభు అన్నాడు, ఏమన్నాడు చెప్పి, ఎందుకు భయపడుచున్నారు, ఎందుకు భయపడుచున్నారు? ప్రియులారా, మనం కూడా భయపడకూడదు. మన భారమంతా దేవుని మీదనే వేయాలి, మన భారమంతా దేవుని మీదనే వేయాలి, మన సమస్యలని దేవుని మీదనే వేయాలి, మన శోధనలన్నీ దేవుని మీదనే వేసుకోవాలి. ఏ సమస్య ఉన్నా దేవుని దగ్గరికి రావాలి. అన్నీ ఆపు చేయగలిగిన వాడు, సరిచేయగలిగిన వాడు, చక్కజేయగలిగినటువంటి ఆ దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రభు వెంటనే లేచి గాలిని సముద్రమును గద్దింపగా అవన్నీ నిమ్మలమైపోయినాయి. వాళ్ళు ఆ దరికి చేరుకున్నారు. ప్రియులారా, మనకు కూడా దేవుని మీద ఆధారపడితే అవిశ్వాసంతో కాకుండా, అల్పవిశ్వాసంతో కాకుండా, మంచి విశ్వాసము కలిగి దేవుని మీద ఆధారపడితే ఆయన ఈ దరి నుండి ఆదరికి మనను క్షేమంగా తీసుకుని వెళతాడు. ఈ దరి అంటే ఈ లోకము, ఆదరి అంటే పరలోకము. కనుక ఈ మధ్య ఏముంది? ఈ లోకం నుండి ఆ లోకం ప్రయాణం చేసేంతవరకు ఈ లోకం అనే సముద్రం మీద మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మంచి విశ్వాసం కలిగి, మంచి నమ్మకం కలిగి ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభు కొరకు జీవిస్తాం. అన్నీ ఆయన మరి అన్నిటిలో విజయం ఇవ్వడానికి దేవుడు సమర్థం. మీరు అట్లా ప్రార్థన చేసుకోండి. మీరు కూడా అలాగ ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడు. రండి ముందుకెళ్దాం. 28వ వచనం నుండి చూస్తే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మరి 28 నుండి 34 వచనం కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ గదరేనీయుల దేశము చేరగా, యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడంట, ఆయన గదరేనీయుల దేశమునకు, ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ప్రయాణం చేసుకుంటూ అక్కడికి వచ్చాడంట. ఇప్పుడు అక్కడికి వస్తే ఏమైంది? ఇదే మాట మనము మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో కూడా చూడవచ్చు. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో కూడా ఇక్కడ మనం చూస్తే చూడండి, తర్వాత వారు ఆ సముద్రమునకు అద్దరనున్న గెరాసినీయుల దేశమునకు వచ్చిరి అనుంది. గెరాసిను, గదరేనీయులు, గెరాసినులు దేశం, ఈ రెండు భావాలు ఒకటిగానే ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రియులారా, యేసు ప్రభు వారు ఆ గదరేనీయుల దేశానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంట చూడండి, రాగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు, దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు, వాళ్ళిద్దరికి ఏం పట్టిందంట, దయ్యం పట్టింది. దయ్యం పడితే ఎట్లుంటుంది మనకు తెలుసు. దయ్యం పడితే వారి జీవితాల్లో మరి శాంతి ఉండదు, వారి జీవితాల్లో సమాధానం ఉండదు, వారికి సరి అయిన మరి వస్త్రాలు వేసుకోలేరు, సరి అయిన భోజనము చేయలేరు, మరి ఎక్కడ స్థిరంగా కూర్చోలేరు, మరి సమాజంలో తిరగలేరు, సమాజముతో వారికి ఉన్న సంబంధము తెగిపోతుంది. కనుక దయ్యం పట్టిన వ్యక్తి తన యొక్క రోజు రోజు వారి శరీరము క్షీణించిపోతుంది, వారి ఆకారము కూడా మరి మారిపోతుంది, వారి శరీరంలో అవయాలన్నీ కూడా బలహీనమైపోతాయి, మనసు కూడా మరి స్థిరమైందిగా ఉండదు.
కనుక దయ్యం పట్టడం వలన ఇన్ని రకాలైన ఇబ్బందులు ఆ వ్యక్తి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా మనం చూస్తే ఇద్దరు దయ్యం పట్టిన వ్యక్తులు ఎక్కడున్నారంట, వాళ్ళు సమాధిలో నివాసం చేస్తున్నారు. ఎక్కడంటమ్మా? సమాధులు. సమాధులు అంటే ఎవరున్నారు సమాధులలో? సమాధులు చచ్చిపోయిన శవాలే కదండి. ఆ సమాధులు ఏమున్నాయి? ఎముకలు, పురెలు, మరి మట్టి, ఆ వాసన, ఆ భయంకరమైన వాసన ఆ సమాధులలో మనము సమాధిలో ఉంటుంది. అయితే ఈ మనుషులు ఆ సమాధులతోనే మరి తిరుగుతున్నారు, అంటే చచ్చిపోయిన శవాలతో తిరుగుతున్నారు, జీవము లేని శవాలతో తిరుగుతున్నారు, అక్కడ వాటితో సావాసం చేస్తున్నారు. వీళ్ళ పరిస్థితి కూడా అట్లాగనే ఉంది. వీళ్ళలో కూడా జీవం లేదు, వీళ్ళలో కూడా వెలుగు లేదు. ఎందుకు? దయ్యాలు వీరిని పీడించి 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 పిప్పి చేస్తున్నాయి. అయితే ఈ దయ్యాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలోనే ఉన్నాయి. ఈ దయ్యాలు ఎవరి మాట వింటాయి? దేవుని మాట వింటాయి. ఈ దయ్యాలు ఎవరికి లోబడతాయి? దేవునికి మాత్రమే లోబడతాయి. ఈ దయ్యాలు ఎవరికి భయపడతాయి? దేవునికి మాత్రమే భయపడతాయి. చూడండి, బైబిల్లో యాకు రాసిన పత్రిక 2:19 మనం చూస్తాం. బైబిల్ తీయండి అందరూ దయచేసి. యాకు రాసిన పత్రిక 2:19 నేను చదువుతాను, మీరు కూడా చూడండి బైబిల్లో ఆ మాట ఉందా లేదా. మీరు కూడా బైబిల్ చూడండి దయచేసి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగుట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఏమనేమన్నాయంట చూడమ్మా, దయ్యములు నమ్మి ఏం చేస్తున్నాయంట? వణుకుతున్నాయి, భయపడుతున్నాయి. దయ్యాలు కూడా భయపడుతున్నాయి. యేసు ప్రభు మాటకు, ఆయన వాక్యానికి దయ్యాలు కూడా గడగడగడగడ వణికిపోతున్నాయి. కనుక దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. మరి నువ్వు నమ్ముతున్నావా? దయ్యాలు దేవునికి భయపడుతున్నాయి, దయ్యాలు దేవుని మాటకు భయపడుతున్నాయి. చూడండి, మార్కు సువార్తలో ఓ శ్రేష్టమైన మాట దేవుని వాక్యంలో మనం చూడబోతున్నాం. మార్కు సువార్తలో మరి ఈ మాట మనం చదువుకుందాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరిచి చూడవలసిందిగా ప్రభునామన మనవి చేస్తున్నాం. 1:24 మార్కు సువార్త 1:24 మరి నేను చదువుతాను చూడండి. మార్కు సువార్త 1:24, వాడు వద్దు నజరేయుడైన యేసు, నీతో నాకేమి? మమ్ము నశింపు చేయటకు వచ్చితవా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసినాయి అంట. చూసారా, అపవిత్రాత్మలు యేసు ప్రభును చూచి ఏం చేసినాయంట? మరి నజరేయుడైన యేసు, నీతో మాకేమి అని చెబుతూ, మమ్ము నశింపు చేయటకు వచ్చితవా? నీవెవడవు మాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? అపవిత్ర ఆత్మల దయాలట కేకలు వేస్తున్నాయి చూడండి. మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా? అవును, యేసు ప్రభు దయ్యాలు నశింపజేయడానికై నీ లోకానికి వచ్చాడు. దయ్యముల మీద అధికారము కలిగిన దేవుడు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఈ ఉదయకాలంలో దయ్యములు పట్టిన వ్యక్తి జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. కనుక ఇది నాలో చాలామందికి కూడా కొన్ని కొన్ని దయ్యాలు పట్టినాయి. ఏంటిది దయ్యము? తాగుడు అనే ఒక దయ్యం, వ్యభిచారం అనే ఒక దయ్యం, అబద్ధం అనే ఒక దయ్యం, మోసము అనే ఒక దయ్యం, హత్య చేయడం అనేది ఒక దయ్యము, ఇతరులను నష్టపరచడం అనేది ఒక దయ్యము. ఇన్ని దయ్యాలు బట్టి లోకంలో మనుషులు జీవిస్తున్నారు. అయితే నీకు ఏ దయ్యం పట్టినా సరే ఆ దయ్యాల నుండి విడుదల కలిగించేవాడు యేసు ప్రభు ఒక్కడే. ఆ దయ్యాల నుండి విమోచించేవాడు యేసు ప్రభు ఒక్కడే. ఆ దయ్యాలను విముక్తి కలిగించేవాడు యేసు ప్రభు ఒక్కడే. మనం చూసే యాకు రాసిన పత్రికలు దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నాయి. ఎందుకంటే దేవునికి సర్వాధికారం, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు, ఆయన మరి దైవ కుమారుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పాపం లేని పరిశుద్ధుడు, ఆయన మరణమును జయించినవాడు, ఆయన మరణాన్ని ఓడించినవాడు, మరణాన్ని గెలిచినటువంటి వాడు. ఓ మరణమాన్ని ముళ్ళెక్కడ, ఓ మరణమాన్ని విజయం ఎక్కడా అని మరణమును ఓడించి తిరిగి లేచినటువంటి దేవుడు. సర్వాధికారం ఆయన చేతిలో ఉంది, దయ్యములు ఆయన చేతిలో ఉన్నాయి, సృష్టి ఆయన చేతిలో ఉంది, ప్రకృతి ఆయన చేతిలో ఉంది, ఆకాశం ఆయన చేతిలో ఉన్నాయి, వర్షము ఆయన చేతిలో ఉన్నాయి, మేఘము ఆయన చేతిలో ఉంది, భూమి ఆయన చేతిలో ఉంది, రాజ్యాలు ఆయన చేతిలో ఉన్నాయి, ప్రభుత్వాలు ఆయన చేతిలో ఉన్నాయి, అధికారులు ఆయన చేతిలో ఉన్నారు. చూసారా ప్రియులారా, ఎంత అధికారం!
పరలోకముల అధికారం ఉంది, భూమి మీద కూడా దేవునికి సర్వాధికారం ఉంది. అయితే ఈరోజు ఉదయకాలం కుటుంబ ప్రార్థనలో ఏ దయ్యం పట్టిందో నీకు, ఇతడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం, వారికి దయ్యాలు పట్టినాయి. ఇదినాలు ఒకవేళ నీకు ఏ దయ్యం పట్టిందో ఆ దయ్యము నుండి దేవుడు విడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు, ఆ దయ్యం నుండి విమోచించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నాకు పట్టిన దయ్యం వదిలిపోవట్లేదు నాయన, ఎన్నోసార్లు పోగొట్టుకున్నా అనుకుంటాను కానీ తాగుడు అనే దయ్యం పట్టింది అనుకోండి, ఎన్నోసార్లు అనుకున్నా వద్దు వద్దు నాయన, తాగొద్దు 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 తాగొద్దు, ఏసయ్య కొడతాడు తాగొద్దు, ఏసయ్య కొడతాడు తాగొద్దు అనుకుంటున్నావు కానీ తాగుతూనే ఉన్నావు, పాపం చేయకూడదు అనుకుంటున్నావు చేస్తూనే ఉన్నావు, అన్యాయం చేయకూడదు అనుకుంటున్నావు చేస్తూనే ఉన్నావు. అది నీ వల్ల కాదు, నువ్వు ఇవన్నీ మానుకోలేవు. ఎప్పుడు ఈ దయాలు వెళ్ళిపోతాయంటే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. అక్కడ రాయబడిన చూడండి, సమాధులలో నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చిరి. వాళ్ళే వచ్చారు యేసు ప్రభు దగ్గరికి, కాబట్టి నువ్వు కూడా యేసు ప్రభు దగ్గరికి వస్తే, ప్రభువా నేను ఈ పాపం అనే దయ్యాల చేత పీడింపబడుతున్నా ప్రభువా, నా జీవితంలో మనశ్శాంతి లేదు ప్రభువా, నా జీవితంలో శాంతి లేదు ప్రభువా, నా జీవితంలో సమాధానం లేదు ప్రభువా, నా జీవితంలో సంతోషం లేదు ప్రభువా, ఈ పాపం అనే దయ్యాల చేత పీడింపబడుతున్న ప్రభువా, నా భార్యను కొడుతున్నానయ్యా, నా పిల్లలను కొడుతున్నానయ్యా, నా భర్తను తిడుతున్నానయ్యా, ఎక్కడి పోయినా మాకు నెమ్మది లేదయ్యా, ఉద్యోగానికి వెళ్ళినా నెమ్మది లేదయ్యా, పొలానికి వెళ్ళినా నెమ్మది లేదయ్యా, ఈ పాపం అనే దయ్యాలు నన్ను పీడిస్తున్నాయి ప్రభువా, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నా ప్రభువా, ఇంట్లో కూడా మనశ్శాంతి లేదయ్యా, తింటున్నాను కానీ మనశ్శాంతి లేదయ్యా, పని చేసుకుంటున్నాను కానీ మనశ్శాంతి లేదయ్యా, ఆఫీస్కి వెళ్తున్నా మనశ్శాంతి లేదయ్యా, పొలానికి వెళ్తున్నాను కానీ మనశ్శాంతి లేదయ్యా. అయ్యా యేసు నన్ను కరుణించయ్యా, నన్ను కనికరించు నాయన, ఈ భయంకరమైన పాపం అనే దయ్యాల నుండి నన్ను విడిపించు నాయన, ఏసయ్యా నన్ను క్షమించు, ఇదిగో నేను నీ దగ్గరికి వస్తున్నా, ఉన్న ఫలంగా నేను నీ దగ్గరికి వస్తున్నా, నీవే నాకు ఆధారం, నీవే నాకు దిక్కు, నీవే నాకు సమస్తము. చూసారా దావీదు ఏమన్నాడు చూడండి, యేసు ప్రభుని ఎంతగా కొనియాడుతున్నాడు ఆయన, యేసు ప్రభుని ఎంతగా ఘనపరుస్తున్నాడు చూడండి, ఏమని కొనియాడుతున్నాడు ఆయన. 18వ కీర్తన 2వ వచనం, మొదటి 2 వచనాలు, యెహోవా నా బలమా నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. 2వ వచనం, యెహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు, నా కేడము నా రక్షణ దుర్గము, శృంగము నా ఉన్నత దుర్గము, నా దేవుడే నేను ఆశ్రయించిన నా దుర్గము. చూడండి, నా అనే మాట, ప్రభా నీవే నా శైలం, నా కోట నీవే, రక్షించేది నీవే అనే విషయాలు ఇక్కడ మనము 2వ వచనంలో ఎన్నో విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన తమ్ముడు చెల్లి అన్నాక ఆ దేవుడు నీ దేవునిగా చేసుకుంటే, ప్రభువా నాకు ఆధారం నీవేనాయనా, ఇప్పటికే నా జీవితం ఎంత వేస్ట్ చేసుకున్నాను ప్రభువా, నా బ్రతుకంత వేస్ట్ అయిపోయింది ప్రభువా, ఈ పాపం అనే దయ్యాలు బట్టి ఈ లోకంలో నేను మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాను ప్రభువా, నా బ్రతుకంత వేస్ట్ అయిపోయింది ప్రభువా, ఈ ఉదయకాలం ఈ కుటుంబ ప్రార్థన ద్వారా దేవా నాతో మాట్లాడినావు ప్రభువా, నా మనోనేత్రాలు వెలిగించినావు ప్రభువా, నా కన్నులు తెరిచినందుకు నీకు వందనాలు ప్రభువా, నన్ను సంధించినందుకు నీకు వందనాలు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకుంటే, ప్రభు ఈరోజే ఈ క్షణమే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు. అయితే ఆ పందులు పట్టిన వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ దయ్యాలు ఏం చెప్పినాయంటే 31వ వచనము, ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టినేడలా ఆ పందుల మందులో నీకు పోనిమ్మని ఆయనను వేడుకొనను, ఆయన వాటిని గద్దింపగానే ఆ యొక్క దయ్యాలను ఏం చేసినాయంట, పందుల మందులోనికి వెళ్ళిపోయినాయి. అప్పుడు ఆ పందులను ఏం చేసినాయి, మరి సముద్రంలోనికి ఒడిగా పరిగెత్తుకుని పోయి నీళ్ళలో పడి సచ్చెను. ఆ పందుల కాపరులు అవి చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. జరిగిన కార్యాలన్నీ దయ్యములు పట్టిన వారి సంగతి తెలిపిరి. అంతటా ఆ పట్టణస్తులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతమును విడిచిపోమ్మని ఆయనను వేడుకొని. సైతాన్ కార్యాలు కదా ఇవి. వాళ్ళేమో దయ్యాలు బాగైపోయి ఇద్దరు వ్యక్తులు బాగైపోయి సంతోషంగా ఉంటే, ఈ పందులు మేపే ఆ యొక్క యజమానులు ఏమంటున్నారంటే, బాబు నువ్వు కనుక ఇక్కడ ఉంటే మాకు అన్యాయం జరుగుతుంది, మా ప్రాంతాలు వదిలిపెట్టి వెళ్ళిపోమ్మని అంటున్నారు. అంటే
ఒక వ్యక్తి బాగుపడే దానికంటే బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని ఏమంటున్నారు ఇప్పుడు వాళ్ళు, ప్రభు మీద ప్రేమ లేని వాళ్ళు కనుక, ప్రభుని ఎరగని వాళ్ళు కనుక, ప్రభు యొక్క కార్యాలు వారికి తెలియదు కనుక, ప్రభులో ఉన్న దైవత్వము ఆ వెలుగు వాళ్ళు చూడలేదు కనుక, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మా ప్రాంతాలు వదిలిపెట్టి పొమ్మని. ఇది నాలో కూడా చాలామంది ఏమంటున్నారంటే, బాబు మాకు వద్దులే అయ్యా, మాకు నువ్వు అవసరం లేదులే అయ్యా, మేము ఇట్లా బతుకుతాం, ఈ పాపం చేసుకుంటే తాకుకుంటునో, మరి కింద పడో మీద పడో, మేము ఎట్టగట్ట బతుకుతాంలే అయ్యా, ఈ బైబుల్ వద్దులే, ఈ ప్రార్థన వద్దులే, ఈ వాక్యం వద్దులే, గుడి వద్దులే, గోపురం వద్దులే, ప్రభా మాకు ఏ అవసరం లేదు, మేము ఈ బతికే బతుకుతాం, ఈ బతికే బతుకుతాం, ఈ బతికే జీవిస్తామని చాలామంది ఏమంటున్నారంటే, మరి బైబిల్ నిరాకరిస్తున్నారు, ప్రార్థన నిరాకరిస్తున్నారు, దేవుని నిరాకరిస్తున్నారు, దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నారు. అయితే గుర్తుపెట్టుకో, ఇక్కడ కనుక నువ్వు ప్రభుని నిరాకరిస్తే రేపు దేవుడు అక్కడ నిన్ను నిరాకరిస్తాడు. నువ్వెవరువో నాకు తెలియదు, వెళ్ళిపో అంటాడు రేపు దేవుడు. నువ్వెవరు నాకు తెలియదు అంటే రేపు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నిత్య నరకం, ఆరిన అగ్నికుండానికి వెళ్ళిపోవలసిందే. నువ్వెంత కోటేశ్వరుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత లక్షాధికారమైనా, ఎంత చదువున, ఎంత విద్య ఉన్నా, సైంటిస్టు అయినా, శాస్త్రవేత్తమైనా, నువ్వు ఎవరివైనా సరే రేపు ప్రభు అంటాడు కదా, ఆ నిత్య నరకంలోనికి వెళ్ళిపో అంటాడు రేపు దేవుడు. నువ్వు ప్రభును కనుక నిరాకరిస్తే, త్రోసి వేస్తే, రేపు అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ అగ్నిగుండంలో యుగాయుగములను కాలాలి. ఆ ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఎంత మధురంగా మార్చబడ్డాయి, వారి దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి, ఎంతో ప్రశాంతమైన జీవితం జీవిస్తున్నారు. వాక్య ఉదయకాలం కుటుంబ ప్రార్థన ద్వారా నువ్వు కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకో. ప్రభును వద్దనద్దు, ప్రభుని నిరాకరించొద్దు, కానీ ప్రభు దగ్గరికి రా. దేవుడు నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ చదువులో, నీ విద్యలో, నీ ఉద్యోగంలో, నీ పొలంలో, నీ పంటలో, అన్ని విషయాలు అద్భుతం చేస్తాడు నీ కుటుంబంలో. ఒకవేళ ఎక్కించైనా ఒత్తిళ్ళునే అవమానాలు వస్తున్నాయా, నిందలు వస్తున్నాయా, నీ జీవితంలో ఏమైనా తొందరలు కలుగుతున్నాయా, అలజడి వస్తుందా, కలవరాలు వస్తున్నాయా, మీ అత్తగారి ద్వారా, లేకపోతే మీ మర్దుల ద్వారా, మీ భావల ద్వారా, మీ అత్తమామల ద్వారా, నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ పిల్లల ద్వారా, స్నేహితుల ద్వారా, తోబుట్టువులో, నీ కాలేజీల్లో, నీ ఆఫీసులో, ఎక్కడైనా నీకు తొందరలు వస్తున్నాయా, నీకు సమస్యలు వస్తున్నాయా, నీకు అవమానాలు వస్తున్నాయా, నీ మీద నిందలు వస్తున్నాయా, ఏం భయపడద్దు. ఇదిగో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వేం అధైర్యపడద్దు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు దగ్గరికి రా, అన్ని విషయాలు దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నీ సమస్యలన్నీ తొలగిస్తాడు, నీ పరిస్థితులన్నిటికీ దేవుడు విజయం కలిగిస్తాడు. ఈ ఉదయకాలమే ఈ కుటుంబ ప్రార్థన ద్వారా నువ్వు తీర్మానం చేసుకొని ప్రభుని అంగీకరించు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. మోకరించండి అందరూ, ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించండి, కళ్ళు మూసుకోండి, స్త్రీలు తలల మీద ముసుగు వేసుకోండి. పరిశుద్ధమైన తండ్రి, ఉదయకాలం ఈ కుటుంబ ప్రార్థన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎన్నో ఆత్మీయమైన విషయాలు ప్రభా మీరు మాకు బోధించినందుకు దేవా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, మీ నామాన్ని కొనియాడుతున్నాము తండ్రి. వాక్యం దీవించండి. ఈ కుటుంబ ప్రార్థన ద్వారా ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానాల మీద ముద్ర వేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఇగో వాక్యం పెట్టిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించి ఆ కుటుంబ పక్షంగా, బిడ్డల పక్షంగా మీరే గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మన్నా టీవీ ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచయను కూడా దీవించమని, ఆశీర్వదించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మరి మీ అనుమానాలు ఏమైనా ఉంటే, మీ అవసరతలు ఏమైనా ఉంటే మరి నాకు ఫోన్ చేయండి, నేను మీకు ప్రార్థన చేస్తా. మీ సమస్యలు, మీ సమస్యల కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, మీకు నా మరి ఏ బాధలైనా సరే మరి కింద వస్తున్నటువంటి ఆ నెంబర్కు నాకు ఫోన్ చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇంకో విషయం చెప్తున్నాను, గవర్నమెంట్ వాళ్ళు నాకు పెళ్లి చేసే లైసెన్స్ ఇచ్చారు, పట్టా, పెళ్లి పట్టా ఇచ్చారు. నేను పెళ్లి చేసే హక్కు అధికారాన్ని గవర్నమెంట్ వాళ్ళు నాకు ఇచ్చారు కాబట్టి నేను పెళ్లి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు మీ పిల్లలకి ఏమైనా పెళ్ళి జరగాలని కోరితే మరి నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పెళ్ళిలో ఎవరైతే రక్షించబడి బాప్తీసం తీసుకొని నిజంగా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారో అలాంటి వారికి మాత్రమే నేను పెళ్ళిలు చేస్తాను. కానీ బయట మరి ప్రేమించుకొని మా పాస్టర్ గారు మాకు పెళ్ళిళ్ళు చేయమని అంటారు కొంతమంది. ఎందుకంటే ప్రేమ అనేది విఫలమైపోతుంది, ప్రేమ ఉండట్లేదు. ఆ తర్వాత పెళ్లి చేసిన పాస్టర్ గారికి పెద్ద సమస్య వస్తుంది. అందుకనే
ఈ ప్రేమించి పెళ్లి చేసుకునే పెళ్లిళ్ళు మాత్రం నేను చేయనండి. ఎవరైతే రక్షించబడ్డారో, బాప్తిజం తీసుకున్నారో అలాంటి వారికి నేను పెళ్ళిళ్ళు చేస్తాను. సంబంధాలు మీరే చూసుకోండి. మీరు చూసుకొని నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి మీ పిల్లలకు సంతోషంగా నేను పెళ్ళిళ్ళు చేస్తాను. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు ధైర్యంగా ప్రభు కొరకు నిలబడండి. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.